డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇచ్చారు. వారందరికీ పురపాలక సంఘము మరియు ప్రభుత్వం తరఫు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేడం గారిని మీరు ఆవిష్కరించి ప్రజలకు అందజేయాల్సిందిగా మన గౌరవ మంత్రి వర్యుల గారిని, జిల్లా కలెక్టర్ గారిని అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అయోధ్య నగర్లో అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటరు 7 లక్షలతో ఇక్కడ నిర్మాణం చేయబడడం జరిగింది. మరి దీంట్లో అతి త్వరలోనే దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా సెట్ అవ్వడం జరిగింది. దీంట్లో 64 రకాల టెస్టులు, అలాగే దీనికి వచ్చేసి ఒక 172 మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా కంప్లీట్ అయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లే చేయడం జరిగింది.
దాదాపుగా ఈరోజు ప్రారంభించాం. ఈరోజు నుంచి ఇంకా రేపటి నుంచి కంప్లీట్గా ఇవి అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 30,000 జనాభాకంతా కూడా ఇక్కడ ప్రైమరీ హెల్త్ కేర్ అనేది ఇక్కడ టేక్ కేర్ చేయడం జరుగుతూ ఉంది. దీని ఇక్కడే రానున్న కాలంలో కూడా లేబర్ ఇక్కడే చేయాలి. అండ్ ఖచ్చితంగా ఒక 10 డెలివరీస్ ఇక్కడ ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో చేయమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ సిబ్బంది కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రైమరీ హెల్త్ కేర్ ఏదైతే నీడ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ టేక్ కేర్ చేసుకొని, అలాగే వాళ్ళకు ఒక మెరుగైన వైద్యం ఏదైతే ప్రభుత్వం అంది ఇస్తున్నటువంటిది అన్నీ కూడా ఏదైతే ఒక డీసెంట్రలైజేషన్ పద్ధతిలో ప్రజలందరికీ కూడా ఏవైతే సంక్షేమ పథకాలు కావచ్చు, ఒక సచివాలయ వ్యవస్థ ద్వారా కావచ్చు, ఎంత ప్రజలందరూ కూడా ఎంత మెరుగైన ఈ సేవలు అందిస్తున్నారో, అలాగే ఈరోజు వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి కూడా ప్రజలకు ఈ ప్రైమరీ హెల్త్ కేర్ ఇంకా చేరువు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా మొత్తము ఈ అర్బన్ పిహెచ్సిస్ అన్నీ కూడా ఈ నాడు నేడు కింద 528 అర్బన్ పిహెచ్సిస్ నాడు నేడు కింద తీసుకున్నాం. దీనికి కానీ 399 crores ఖర్చు చేస్తా ఉన్నాం. అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఇవి కూడా రాష్ట్రంలో 1125 నాడు నేడు కింద తీసుకుంటే వీటికి 670 crores ఖర్చు చేస్తూ ఉన్నాం. అలాగే డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ ఇవి కూడా రాష్ట్రంలో 10,032 వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ దీనికి సంబంధించి 1692 crores ఖర్చు చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే సెకండరీ హెల్త్ కేర్ సిహెచ్సిస్ ఏరియా హాస్పిటల్స్ అలాగే ఎంసీహెచ్ ఇవన్నీ కూడా వీటికి సంబంధించి కూడా 1223 crores జగనన్న ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది. అలాగే ఏదైతే 16 మెడికల్ కాలేజీలు అన్నామో ఈ 16 మెడికల్ కాలేజ్తో పాటు ఇంకొకటి అడిషనల్గా టెరిషరీ రంగాన్ని బలోపేతం చేస్తూ హెల్త్ కేర్ సిస్టమ్ని బలోపేతం చేస్తూ 17 మెడికల్ కాలేజెస్ని మన రాష్ట్రంలో రానున్న కాలంలో అందుబాటులో తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. దీనికి దాదాపు కూడా 8,000 crores పైచిలకు ఖర్చు చేస్తున్నాం. మొత్తం కూడా నాడు నేడు కింద దాదాపు 16,000 crores పైగా మన రాష్ట్రంలో ఖర్చు చేస్తూ ఉన్నాము. అలాగే ఏటా కూడా 13,000 crores ఈ వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి జగనన్న ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది. దీనివల్ల ప్రజలందరూ కూడా స్పీడీగా, ఈజీగా, యాక్సెసిబుల్గా, అఫోర్డబుల్గా, ఉచితంగా ఈ మెరుగైన వైద్య సేవలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందించడమే జగనన్న ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగానే ఏంటంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనేది, మన ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. కాబట్టి దీనికోసం ఏంటంటే ఇక ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడము, వీటిని స్ట్రెంగ్తన్ చేయడము, వీటిని మానిటర్ చేయడము ఇవన్నీ కూడా చేస్తూ వేస్తున్నటువంటి అడుగులు ఇవన్నీ దృష్టికి తీసుకొస్తాం. ఒకటండి, మీ అందరు కూడా తెలుసు ఆన్ ద ఫ్లోర్ అసెంబ్లీలో ఆన్ ద ఫ్లోర్ ఎందుకు ఏంటి అనేది, ఈ నిర్ణయం ఏంటి అనే దాని గురించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా మాట్లాడడం జరిగింది. నేను కూడా కన్సర్న్డ్ శాఖ మంత్రిగా నేను కూడా మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కూడా విడిగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా స్పష్టంగా ప్రెస్ మీట్లో కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఒకటి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే ఆరోగ్య రంగానికి వారు ఒక గ్రేట్ కాంట్రిబ్యూషన్ చేశారు మన రాష్ట్రానికి. కాబట్టి ఒక ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని తీసుకొచ్చారు, 108 అంబులెన్సెస్ని తీసుకొచ్చారు, 104ని తీసుకొచ్చారు. ఈరోజు ఏదైతే కేంద్రంలో ఆయుష్మాన్ భారత్ అని ఏదైతే హెల్త్ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ నడుస్తూ ఉందో అది కూడా ఆరోగ్యశ్రీ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకోవడం ద్వారానే ఈరోజు ఆయుష్మాన్ భారత్ని వాళ్ళు నడుపుతూ ఉన్నారు. అంటే చూడండి, వైఎస్ఆర్ గారి కాంట్రిబ్యూషను చాలా ఎక్కువ. మీ అందరూ కూడా తెలుసు, ఎవరు కూడా దీన్ని క్వశ్చన్ చేయలేరు. వైఎస్ఆర్ గారు అంటేనే ఆరోగ్య రంగం ఫస్ట్ ఆయన చేస్తున్న మంచి గుర్తొస్తుంది. కాబట్టి వైఎస్ఆర్ గారి గొప్ప కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దానికి ఏంటంటే దానికి భావి తరాలకు తెలియపరిచేలాగా ఇది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకటి, ఎన్టీఆర్ గారు అంటే సభలో కూడా చెప్పాము, మా నాయకుడు జగనన్నకు అపారమైన గౌరవం ఉంది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్నాం, ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఉండి యూపీఎస్సీ ఓపెన్ చేసుకున్నాం మనం, ఎన్టీఆర్ జిల్లాలో ఇక్కడ ఉన్నాము. ఎన్టీఆర్ జిల్లా అని ఒక పేరు పెట్టాడు, ఎందుకంటే అపారమైన గౌరవం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ పేరు ఎన్టీఆర్ జిల్లాకే పేరు పెట్టడం జరిగింది. అయితే ఏదైతే కాంట్రిబ్యూషన్ ఉందో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది, దాన్ని గుర్తిస్తూ భావితరాలకు తెలియజేసే ఒక ఇదిగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎలాగో ఆరోగ్య రంగానికి ఏది చేయలేదు, ఏది చేయకపోగా ఈరోజు ముఖ్యమంత్రి గారు జగనన్న ప్రభుత్వంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇది తట్టుకోలేక ఓర్వలేక వాళ్ళు ఏదంటే అది మాట్లాడతారు. దాని గురించి ఇక మాట్లాడడం అనవసరం. టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన నేతలపైన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రధానంగా ఆ మహనీయుడి పక్కన దృష్టితో పార్టీ మారిన వీళ్ళు కుక్కల దగ్గర వస్తున్నాయి, మిమ్మల్ని చూస్తుంటాయని ఒక ట్వీట్ చేశారు.
ఇక వాళ్ళు ఏది, నేను అదే చెప్తా ఉన్నాను, వైద్య ఆరోగ్య రంగానికి వైఎస్ఆర్ గారి కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది, అందరికీ తెలుగు వారు అందరికీ కూడా తెలుసు. కాబట్టి వీళ్ళు ఈరోజు ఏమీ చేయలేదు. మీకు అంతెందుకు ఇప్పుడు ఎన్టీఆర్ గారి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎన్టీఆర్ గారి మీద వాళ్ళకున్న గౌరవం ఎట్లాంటిదో సభా వేదికగా మొన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మళ్ళీ నేను కూడా మళ్ళీ పలుసార్లు మాట్లాడాను. అయితే వాళ్ళకు అధికారం ఉంటేనేమో ఎన్టీఆర్ గారు గుర్తురారు చంద్రబాబు నాయుడు గారికి, అధికారం కోల్పోతేనేమో ఎన్టీఆర్ గారి పైన గౌరవం ఉంటుంది, ఎన్టీఆర్ గుర్తొస్తారు, అలాగే ఎన్టీఆర్ గారికి భారత రత్న ఇవ్వాలని అక్కడ ఇక్కడ మాట్లాడతారు. ఇక వాళ్ళు ఏది పడితే అది మాట్లాడడం, ఇక వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి. వాళ్ళకు అసలు ఎన్టీఆర్ గారి మీద గౌరవం ఉంటే అది మా నాయకుడికే ఉంది, అది మేము స్పష్టంగా పలుసార్లు చెప్పాము, ఇప్పుడు కూడా అదే తెలియజేస్తాము.